క్రీస్తు నందున్న ప్రియులందరికీ ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఆగస్టు నెల 13వ తేదీ 2023. ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమటనగా కీర్తనల గ్రంథము 75వ కీర్తన 7వ చరణం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకన్ని తగ్గించును, ఒకన్ని హెచ్చించును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా మనము పని చేస్తున్న చోట గొప్పగా మంచి పేరు తెచ్చుకోవాలని, గౌరవప్రదంగా జీవించాలని మనమందరము కోరుకుంటూ ఉంటాం. ఎవరూ మనల్ని చులకన చూడకూడదని, తక్కువ చేసి మాట్లాడకూడదని కోరుకుంటూ ఉంటాం. అందుకొరకు అనుగుణంగా మనం నడుచుకుంటూ ఉంటాం కూడా. కొన్ని చోట్ల మనకు గౌరవం దొరకనప్పుడు, మనల్ని తక్కువ చేసి చులకనగా మాట్లాడినప్పుడు చాలా బాధగా ఉంటుంది కదా. అయితే దేవుడు అంటున్నాడు, తీర్పు తీర్చు వాడను నేనే, నేనే ఒకరిని తగ్గిస్తాను, నేనే ఒకరిని హెచ్చిస్తానని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో నిజంగా మెప్పు కలగాలి అంటే, దేవుడు మనల్ని గొప్ప చేయాలి అంటే, మనము దేవుని ఎదుట తగ్గింపు జీవితం కలిగి జీవించాలి. ఎవడైతే లోకంలో దేవుని దృష్టికి తనను తాను తగ్గించుకుంటాడో ఆయన వానిని హెచ్చిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, ప్రజలు మనకిచ్చేటువంటి మెప్పు, ప్రజలు మనకిచ్చేటువంటి గౌరవం, అది మన దగ్గర డబ్బు ఉన్నంత వరకే, మనకు హోదా పదవి ఉద్యోగం ఉన్నంత వరకే. ఏమీ లేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ గౌరవము కాస్త, వారిచ్చేటువంటి విలువ కాస్త పోతుంది. అయితే దేవుడు మనకు హెచ్చింపునిస్తే ఆయన ఇచ్చే గౌరవము, ఆయన ఇచ్చే గుర్తింపు, ఆయన ఇచ్చే హెచ్చింపు శాశ్వత కాలం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు. అవును తండ్రి, మేమందరము కూడా పని చేస్తున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట మెప్పు కావాలని, గొప్పగా బ్రతకాలని, ఒకరికంటే తక్కువగా హీనంగా చూడబడకూడదని, ఎవరు కూడా చులకన చేసి మాట్లాడకూడదని కోరుకుంటూ ఉన్నాం. మేము ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, కొన్నిసార్లు మెప్పుకు బదులు అవమానం ఎదురవుతూ ఉంది, బహుమతికి బదులు నిందలు ఎదురవుతున్నాయి. అయితే ఎవరైతే నీ దృష్టికి తగ్గింపు కలిగి జీవిస్తారో వారిని నిశ్చయముగా మీరే హెచ్చిస్తారని మాతో మాట్లాడారు. అలాగే నీ దృష్టికి హెచ్చింపు జీవితం కలిగిన వారిని తగ్గిస్తారని కూడా మాట్లాడారు. సమస్తము మీ ఆధీనమందు ఉంది గనక మేమందరము కూడా లోకం వైపు కాకుండా మీ వైపు చూస్తూ, మీ దృష్టికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ, మీ ద్వారా హెచ్చించబడినట్లు సహాయము చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.